మనం కూరగాయలు కొంటున్నప్పుడు వారు ఏదైనా వస్తువును కొంటున్నప్పుడు మనకి ఇచ్చే చేంజ్ లో ఇలాంటి నోట్ మన దగ్గరకు వచ్చిందంటే ఇది ఇలా టర్న్ అవడం కానీ మిస్ చినిగి ఉండడం కానీ పరిస్థితి బాగాలే నోట్ మన దగ్గరకు వచ్చిందంటే చూడగానే అరే సరిగ్గా చూసుకోవాల్సిందే అక్కడే రిటర్న్ చేసేవాళ్ళమని మోసపోయిన చిన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇది మళ్ళీ షాప్ వాళ్ళకి ఇవ్వడానికి లైక్ నాలుగు మంచి నోట్స్ మధ్యలో ఈ నోట్ పెట్టి ఇవ్వడం, అది నోట్ ని ఫోల్డ్ చేసి ఇలా ఇస్తూ ఉండడం, బిగ్ సీక్రెట్ ఆపరేషన్ చేసినట్లు ఫీల్ అవుతుంటాం. బట్ ఇంత కష్టపడాల్సిన నీడ్ లేదు. ఆర్బీఐ వాళ్ళు 2009 లో నోట్ రీఫండ్ రూల్స్ ని తీసుకొచ్చారు. అండ్ ఈవెన్ ఈ నోట్ లో కొంత పోర్షన్ మిస్ అవుతూ మినిమం 80% ఆఫ్ ద నోట్ అయినా మీ దగ్గర ఉంటే దెన్ మీరు ఏ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లోకి వెళ్ళినా కండిషన్ బాగోలేని నోట్ ని బ్యాంక్ ఇచ్చి ఫుల్ రీఫండ్ మీరు పొందొచ్చు. ఫైనలీ చాయిస్ మన దగ్గరే ఉంటుంది, బ్యాంక్స్ దగ్గరకు వెళ్ళి సేఫ్ గా రీఫండ్ తీసుకోవడమా ఆర్ సీక్రెట్ ఆపరేషన్ చేసి ఇంకొక షాప్ వాళ్ళకి ఆ నోట్ ని అంటగట్టడమా. మీరైతే ఏం చేస్తారు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ డేటా ఒక అఫీషియల్ లింక్ మీ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది.